ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయం పదహారో చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక అని వ్రాయబడింది మొదటి భాగం ఆమె కన్యక అని రాయబడింది ఈమె రిప్కా గురించి ఇక్కడ రాయబడింది ఆమె చక్కనిది అని కన్యక అని అబ్రహాము ఇస్సాకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు దేవుని మీద భారం వేసి తన స్వకీర్యతకు పంపించినప్పుడు ఈమె అబ్రహాము తమ్ముడు మనవరాలుగా నాహోరు కుమారుడైన బెతుయలు కుమార్తెగా చెప్పబడింది ఈమె ఎలియాజరు తన హృదయంలో నా నాకు వాటర్ ఇమ్మని దాహానికి ఇమ్మని అడిగినప్పుడు నా ఒంటలు కూడా పోస్తాను ఎవరంటారు ఆమె దేవుడిని నిర్ణయించింది అన్నప్పుడు ఈమె ఇస్సా కొరకు నిర్ణయించబడిన బిడ్డగా ఉన్నట్టుగా చూస్తున్నాం అంతేకాదు నాకు దాహానికి ఇమ్మన్నప్పుడు ఆయన నీ ఒంటిలు కూడా పోస్తాను నీ పది ఒంటికి నీళ్లు పోసినట్లుగా చూస్తున్నాం ఒంటలు అడారు జీవులు అవి వాటర్ దొరికినప్పుడు ఎక్కువ తాగేసేసి అవి తా తమ లోపల దాచుకుంటాయి ఆ వంటలుగా తాగి అన్ని నీళ్లు ఒక్కొక్క వంటే పది కడవల నీళ్లు తాగి తాగుతుంది అని చెప్తారు మరి అలాగా అటువంటిప్పుడు పది పది వంటలకి ఆమె నీళ్లు చేతి పోసింది వారి దేశంలో బావులు చాలా లోతుగా ఉంటాయి ఆ లోతుగా కూడా వెళ్ళి ఆమె చాలా చురుకైందిగా కూడా ఉంది అందగతి పరిశుద్ధమైన జీవితం కన్యక ఏ పాపం మెరగందిగా ఉంది ఆమె చాలా చురుకైందిగా ఉంది అంతేకాకుండా ఎలియాజర్తో పాటు ఆమె ఇక్కడ అబ్రహాం ఇంటికి వస్తున్నప్పుడు ఎదురు వస్తున్నప్పుడు ఆయన ఎవరు మనల్ని వస్తున్నారు అన్నప్పుడు నా యజమాని అన్నగానే ఆమె ఒంటి దిగి వేసుకున్నట్టుగా కూడా ఆమె విధేయతగా ఉన్నట్లుగా కూడా చూస్తున్నాం ఆమె బాల్యం అంత చక్కగా ఉంది తర్వాత ఆమె తర్వాత ఈ పిల్లలు ఇద్దరు కూడా ఏషావు యాకబులు ఆమె కడుపులో పోట్లాడుకున్నప్పుడు ఆమె యహోని అడుగు వెళ్ళును అని రాయబడింది తర్వాత బిడ్డలకు పెంచే విషయంలో ఈమె వేరుగా ఉన్నట్లుగా యాకోబునే యాకబునే ప్రేమించింది ఇస్సాకేమి ఏషావునే ప్రేమించాడని రాయబడింది అయితే జ్యేష్ఠుడికి రావాల్సిన ఆశ్రోచనలు ఇస్తానని మరి మంద దృష్టి కలిగి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇస్సాకు అలా ఉన్నప్పుడు అడిగినప్పుడు ఆ కుమారుడికి అబద్ధముతోనూ మోసంతోనూ ఏషా వ్యాసం వేసి అబద్ధమాటాకి కుమారుని ప్రోత్సహించి అబద్ధంగా వెళ్ళి ఆశ్రోచనలు దొంగిలించమని చెప్పి ప్రోత్సహించింది ఏ కూడా ఏకోబ్రోచన పొందుకోవాలని ఆశ ఉంది కానీ ఒకవేళ నా తండ్రికి నేను తెలిస్తే వంచోడు ఆయన దృష్టికి వంచుకుడుగా ఉంటాను శాపమే వస్తే దీవుని రాదని చెప్పినప్పుడు కూడా ఆ శాపం నా మీదకి రాని అని చెప్పింది చెప్పి ఇక్కడ లాభాన్ని స్వభావం లో కనపడుతున్నట్టుగా చూస్తున్నాను ఆ సోదరుడు లాభాను స్వభావంలో కనపడుతుంది అయితే ఆశ్రోచ ఆశీర్వదించిన తర్వాత యష్యా వచ్చినప్పుడు ఇక్కడ ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు తను ఆశ్రవదించింది యాకోబుని ఏషావుని కాదని తెలుసుకున్నప్పుడు ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచ్చు అని వ్రాయబడింది అంటే ఇస్సాకు అంత దుఃఖపట్ట వృద్ధాప్యంలో ఇవి కారణమైంది అంతేకాకుండా ఇద్దరు ఏషావు ఆయన్ని చంపేయాలని చూస్తున్నాడు అన్నప్పుడు నా మాట విని నా మాట విని మాంసం తీసుకురా అక్కడికి వెళ్ళి అని చెప్పింది నా మాట విని మారు వేషం వేసింది మాట విని మరలా నేను నేను నా మాట విని నువ్వు లాభాన్ని పారిపో అని చెప్పింది నేను మరలా నిన్ను పిలిపిస్తాను కోపం తగ్గింది మరలా పిలిపించలేదు మరలా కుమాని కూడా మరల ఏం జన్మలో చూడలేదు దేవుడికి ఇష్టమైంది కాదు అందుకే అక్కడ ఆశ్చర్యను దొంగిలించి ఆయన ఎంతో పనివాడిగా మారిపోయినట్లుగా చూస్తాం దొంగ ఇక్కడ అబద్ద వల్ల అక్కడ పనివాడిగా మారిపోయాడు యాకబు అంతేకాదు తల్లి మరలా ఇంకా చూడలేదు బైబుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఈమె అంతాన్ని రాయించడానికి ఏ రాయించడానికి ఇష్టపడలేదు ఆ విధంగా ఆమె ఆరంభం చాలా చక్కగా ఉంది చాలా బాగుంది కానీ ఏమో వృద్ధాప్యంకి వచ్చేసరికి ఏ విధానం అంతా మారిపోయి కాపటంతోనూ మోసంతోనూ ఆశ్రవచనలు దొంగిలించి దేవుని దృష్టికి కూడా అది ఇష్టం లేని కార్యం ఆమె చేసి ఆమె శాపాన్ని కొను తెచ్చుకున్నట్లుగా ఆమె ఆమె అనేకులకు తల్లి అయింది కానీ ఆమె అంతా ఆ మరణాన్ని పరిశుద్ధార్ దేవుడు ఏమి దాసి ఏమో దాది అంతానన్నా రాయించాడే మరణాన్ని రాయించాడు కానీ ఏం మరణాన్ని రాయించడానికి దేవుడు ఇష్టపడలేదు కాబట్టి ఆదిలో బాగానే ఉండవచ్చు కానీ అంతమంది ఎలా ఉందో మనం చూసుకోవాల్సిన వారైనా ముఖ్యంగా దేవుని బిడ్డలైన వారు శరీరంగా కాదు కానీ ఆత్మ సంబంధంగా ఆలోచించుకుని దేవుని ఎద్ద భయభక్తులు కలిగి ఉండాలి కానీ శాపగ్రస్తులుగా మారిపోయి దేవుని చేత క్షేపించబడిన వారిగా ఉండకూడదు ఈమె ద్వారా అది మనం నేర్చుకుంటున్నాం కాబట్టి వింటున్న వారందరూ కూడా గమనించుకుని మన ఆత్మీయ జీవితంలో ఒక్కొక్క మెట్టులో ఒక్కొక్క దినంలో కూడా ఒక్కొక్క క్షణంలో కూడా మనం మనం పరిశోధించుకుంటూ వెళ్ళేది యాత్ర ఆ యాత్రలో మనం శుభకరంగా జయకరంగా ఆయన ఎదుర్కోవాలి కానీ అపజయాలతోనూ ఓడిపోయినట్లు శాపగ్రస్తంగా ఆయన దేవుడిని ఎదుర్కోకూడదు కాబట్టి వాకి ఉంటున్నా మనం హెచ్చరించబడదాం దేవుడి మాటలు దీవించునిగాక ఆమె